ఆడవాళ్ళని బాగా చదివించి ఉన్నత స్థితికి తీసుకెళ్లి ఆ పైన ఆ పొజిషన్స్లో కూర్చోబెడితే సమాజం బాగుపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే మగవాళ్ళందరూ సహకరిస్తూ వస్తున్నారు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి వ్యక్తి కుటుంబాలుగా విడిపోవడానికి కారణం మహిళలు అత్తల దగ్గర నుంచి లేదా తోడి కోడలతో ఆరళ్ళు లేకుండా స్వతంత్రంగా బ్రతకాలన్న కోరిక అది కాస్త వ్యక్తి కుటుంబాల కిందకి మారిపోయి చివరికి వ్యక్తులుగా విడిపోయి బ్రతుకుతున్నటువంటి రోజులు వచ్చినాయి చివరికి హక్కులు మాత్రమే కావాలి బాధ్యతలు అక్కర్లేదు సంపాదన కావాలి మేము ఆ సంపాదనకి తోడు వాళ్ళు అక్కర్లేదు అన్నటువంటి స్టేజ్లో కొంతమంది అందరు మహిళలు అని చెప్పను బాధ్యతగా ఉండే ప్రతి మహిళకి హ్యాట్సాప్ అదే సందర్భంలో తనకి మాత్రం భర్త కావాలి భర్త ఆస్తి కావాలి అత్తమామల ఆస్తి కావాలి అదే సందర్భంలో తాము మాత్రం ఏ ఒక్కటి హక్కు ఎదుటి వాళ్ళకి ఇవ్వం అన్నటువంటి ధోరణిలో కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్న మహిళలు కొంతమంది ఉన్నారు ఈ వర్గంతోనే మహిళా స్వేచ్ఛ ప్రమాదంలో పడుతుంది మహిళా స్వేచ్ఛ అనేటువంటిది దుర్వినియోగం అవుతుంది నిన్న ఒక ఉదంతం చెప్పుకున్నాం ఒక అమ్మాయి కెనడాలో ఉంది తన తండ్రికి సంబంధించి అడిగితే ఎవడు మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చమన్నాడు తీసుకెళ్ళి తగలేయండి లేకపోతే పాతేయండి నాకు సంబంధం లేదని ఫోన్ పెట్టేసింది నాన్న ఆ నాన్న కష్టపడితేనే కదా అమ్మాయి అక్కడికి వెళ్ళి బ్రతుకుతోంది మరి అమ్మాయిలో ఉన్న కాకుమెంటు రేపు మా నాన్నను సరిగ్గా చూడలేదు నేనే ఇక్కడ దాకా వచ్చి కెనడాలో బాగుపడ్డానని ఏమైనా చెప్తుందేమో తెలియదు అదే సమయంలో అబ్బాయి అయితే ఫోనే ఎత్తలేదట ఆడు దొరకనే దొరకలేదు ఇద్దరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు విదేశాలకి బ్రిటన్లో ఒకళ్ళు కెనడాలో ఒకళ్ళు ఇద్దరిని కనిపించిన తండ్రి చివరికి అనాథప్రేతమై ఎవరి చేతనో అంత్యక్రియలు చేయించుకోవాల్సిన కర్మ పట్టింది అదే ఇంకా తిండి సహించని మనసును కలిసి వేస్తుంటాయి ఇది మరొక ఉదంతో మన చిరంజీవి గారి ఫ్రెండు జనసేనకు సంబంధించిన అభిమాని సత్యప్రసాద్ డాక్టర్ గారు చెప్తున్న ఒక కథను నేను నా కన్సల్టేషన్ రూమ్లో ఏసీ ఎక్కువగా ఉపయోగించను కిటికీలు తెస్తే చల్లటి గాలి ప్రకృతి మాత వీచే గాలి ఆస్వాదిస్తూ ఉంటాను ఓపీకి వచ్చే రోగులు టిఫిన్ భోజనాలు చేయడం కోసం అక్కడే రెండు బెంచీలు వేశాం వాళ్ళు భోజనం చేస్తూ ప్రపంచ రాజకీయాలు మాట్లాడుకుంటూ ఆనందంగా నవ్వుతూ గడుపుతారు యాదృచ్ఛికంగా ఓ దృశ్యం నాకు అంటబడింది సుమారు డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఆమె ఆకుల్లో ఉన్న టిఫిన్ ఆపగా తింటోంది నా మనసులో అలజడి పొద్దునుండి ఏమి తినని మనిషి అయితేనే ఆపగా తింటారు ఆమె కొడుకు అనుకుంటా వచ్చి కూర్చున్నాడు టిఫిన్ పూర్తయ్యాక ఆకులు తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసి వచ్చి తల్లి పక్కనే కూర్చున్నాడు ఇద్దరు మౌనంగానే అరగంట గడిపారు పైకి లేచారు తల్లి అతని తల మీద చెయ్యి వేసి నిమిరింది నా కళ్ళల్లో సన్నటి నీటి పొర అప్పటి నుండి ఆమె వచ్చిన ప్రతిసారి వాళ్ళని గమనిస్తున్నాను ఆమె ప్రతి నెలా వస్తుంది రెండు నెలలకు మందులు రాయినా అంత దూరం నుండి వస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు కదా అన్నాను బాబు నెల నెలా వస్తానంది ఆమె ఆమె ఎప్పుడూ ఆరు ఏడు తేదీలకు వస్తుంది పెన్షన్ వస్తుందట మందులకు ఆ పెన్షన్ డబ్బులు ఖర్చు పెడుతుందట ఒకరోజు సీరియస్గా ఉన్న ఆమెను ఆటోలో తీసుకొచ్చారు పరీక్ష చేస్తే మెదడులో రక్తనాళాలు చిట్టినట్టుగా కనిపించే లక్షణాలు కొడుకేయడని అడిగాను వాళ్ళు చీ వాడ వెదవా తల్లిని చూడని వెదవా అన్నారు ఇంతలో కొడుకు వచ్చాడు అతను పిలిచి కేసు వివరించాను బ్రెయిన్ సీటీ అవసరం అని చెప్పాను అవుతుంది కంగారు అడిగాడు నేను ఇస్తాలే తర్వాత కానీ పదిహేను వందలు ఇవ్వబోయాను అతను తటపటాయింపు ఈ లోపల ఆవిడ పరిస్థితి విషమించింది సీటీ వెళ్లే దారిలోనే ప్రాణం పోయేంతగా విషమించింది ఆక్సిజన్ మేనిటాల్ డ్రిప్ వెళ్తున్నాయి చూస్తుండగానే ఆవిడ తనువు చాలించింది మరణం పొందింది ఎవరైనా ఆ పేషెంట్ మరణిస్తే వాళ్ళ పిల్లలను భుజం మీద చేసి ఓదార్చడం అలవాటు అతని భుజం మీద చేయేశాను బాధపడకు నువ్వు చేయగలిగింది నువ్వు చేసావు అన్నాను అతనిలో దుఃఖం కట్టలు తెంచుకుంది నేల మీద కూర్చున్నాడు డాక్టర్ గారు నేను దుర్మార్గుణి తల్లించుకోవడం దుర్మార్గుని మీరు చాలా ప్రేమగా చూశారు నెల ఎప్పుడవుతుందో మీ దగ్గరికి ఎప్పుడొద్దామని ఎదురు చూసేదట మరింత బిగ్గరగా తెరలు తెరలుగా ఏడుస్తున్నాడు మా నాన్న నా చిన్నప్పుడే పోయారు మాకు ఆస్తులు లేవు పదేళ్లలో పనిచేసి నన్ను పెంచి చదివించి పెద్ద చేసింది డిగ్రీ చదివాను భీమవరంలో ఉద్యోగం వచ్చింది మా మేనమామ పరిగెత్తుకొచ్చాడు తన కూతుర్నివ్వడానికి అతను ఎప్పుడూ మాకు సాయం చేయలేదు నేను ఒప్పుకోలేదు కానీ అమ్మ పట్టుపట్టిందని చేసుకున్న భీమవరంలో కాపురం అమ్మను అడగండిన అమ్మని ఎండగండి నుండి తీసుకొచ్చేసాను నా భార్య అమ్మను చాలా హీనంగా చూసేది నాకు రోజు నరకమే అమ్మ నాతో ఒట్టు వేయించుకునే తన మూలంగా మేము గొడవలు పడద్దని అమ్మ ఎండగండి వెళ్ళిపోయింది హాస్పిటల్కి వచ్చే రోజు నేను నా భార్యకి తెలియకుండా వచ్చి అమ్మతో గడుపుతాను మీరు మీ అమ్మాయి గారికి పెళ్లికి అమ్మకి చీర పెట్టారట ఊళ్ళందరికీ చూపించి నా పెద్ద కొడుకు మా డాక్టర్ బాబు నాకు పెట్టారని మురిసిపోయిందట అంటూ మళ్ళీ గల్ ఇట్లాంటి ఉదంతాలు ఇప్పటికీ మనకి పల్లె ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఇది పేదలది కాబట్టి తెలిసింది వాళ్ళ జీవితాల్లో కూడా అదే పిల్లల్ని కంటున్నారు పెంచుతున్నారు చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఉన్నత స్థితికి చేరుతున్నారు విదేశాల్లో చేస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో చేరుతున్నారు చివరికి అమ్మా నాన్న చూసే తీరిక లేదు అమ్మా నాన్నలకు సంబంధించి ఆరోగ్యాన్ని పట్టించుకునే ఓపిక లేదు చివరికి పరిస్థితి ఏంటంటే అన్నీ ఉండి అందరినీ చూసుకున్న అనాథలుగా మిగులుతున్న బ్రతుకులు తండ్రి తల్లిదండ్రులకి అన్నం పెట్టే దిక్కులేని పరిస్థితి అదే సందర్భంలో వాళ్ళ జబ్బుల గురించి పట్టించుకోలేని పరిస్థితి మనం బ్రతుకుతున్నామా మనుషులుగా లేకపోతే సమాజం ఎట్టుపోతుంది మంచిగా చూసే వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి చెడు చేస్తున్న వాళ్ళ గురించి ఆలోచించాలి